హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. అప్పుడే సంక్రాంతి పండుగ రోజులు, సెలవుల కోసం ప్రజలందరూ ఆంధ్రాలోని ఇళ్లకు వెళ్లేందుకు బయలుదేరారు. జనవరి 12వ తేదీ అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉండడం వలన సంక్రాంతికి జనం రద్దీ విపరీతంగా ఉండేది. సాయంత్రం 4 గంటలు అవుతుంది. ఫిలిం సిటీ నుంచి చౌటుప్పులు దాటి సుమారు 40 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడక్కడ వాహనాలు ఆగిపోయాయి. కార్లు, లారీలు, బస్సులు ఒకటి కాదు, సింగిల్ రోడ్డు కిక్కిరిసిపోయింది. అయితే అందులో ఒక అంబులెన్స్ ఎక్కువైంది. ఆ అంబులెన్స్లో 12 ఏళ్ల పాపను గుంటూరు నుంచి హైదరాబాద్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకువెళ్తున్నారు. మరో 2 గంటల్లో ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయాలి, లేకపోతే మరణిస్తుందని డాక్టర్ చెప్పారు. అప్పటికే వారు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి 6 గంటలు దాటి ఇక సమయం లేక తల్లిదండ్రులు ఆ అమ్మాయిని కిందకు దించారు. తండ్రి ఆ అమ్మాయిని ఎత్తుకుంటే పాపం ఆ తల్లి ఒక సెలైన్ బాటిల్ పట్టుకుని ఆ రోడ్డు మీద పరుగుబెట్టే దృశ్యం చూసిన వారు అందరి గుండెల్ని పిండేసింది. 40 కిలోమీటర్ల దూరం ఆ పిచ్చి తల్లిదండ్రులు ఎంత దూరం పరిగెట్టగలరు? కిలోమీటర్లు దాటాక ఆ అమ్మాయి కన్నులు మూసేసింది. ఆ రోడ్డుపైన ఆ పాపం నుంచి ఆ తల్లిదండ్రులు పెట్టిన రోదన వర్ణనాతీతంగా మారి అది మన ఈనాడు రిపోర్టర్ ఫోటో తీశారు. విషయం తెలిసింది. ఆ ఫోటో మేనికో నుంచి ఇక్కడ తల్లిదండ్రుల ఫోటోతో కలిపి ఒక మానవీయ కథనాన్ని చూపించి అద్భుతంగా రాసి పేల్చి వదిలేశాం. 5 గంటలకి పేపరు హైవేపై మండలాల్లో ప్రజలు ముంగిట పడింది. 5:30 అయింది. 1 అరగంటలో జనప్రవాహం. ఇక బయటకు వచ్చారు చూడండి, కర్రలు రాళ్ళు పట్టుకుని హైవేపైకి వచ్చారు. ఎప్పటికి ఇంకా చీమల బారుల్లో వాహనాలు రోడ్డుపై ఇంకా నెమ్మదిగా పండగ సంక్రాంతికి వెళ్తున్నాయి. కనిపించిన ప్రభుత్వ బస్సులు వాహనాలు అన్నిటిపై దాడులు చేశారు. రాజకీయ నాయకుడు వాహనంలో ఉన్నాడంటే చాలు, కారు దింపి కొట్టుడే కొట్టుడు తన్నండిటింటూ చితక్కొట్టి పడేశారు. అప్పుడే ఒక ఎమ్మెల్యే సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతామని వెళ్తూ దారిలో ఆగిపోయాడు. విషయం తెలిసి అక్కడే దారిలో దిగిపోయి అడ్డదారిలో పడి పరుగులు పెట్టి ఒక స్థానిక నేత ఇంట్లో తలదాచుకున్నాడు. తర్వాత చేయపాల రెడ్డి పెద్ద పెద్ద బ్యానర్లు ఉంటే వాటికి నిప్పు పెట్టేశారు. ఒకరిని చూసి ఒకరు రోడ్లపైకి వచ్చారు. వీరావేశంతో రెచ్చిపోయారు. ప్రజలకు ఆగ్రహం వచ్చిందంటే ప్రభుత్వాలు నేలమట్టమైపోతాయనేదానికి అనేది అందరికీ తెలిసిందే. ఇక్కడ జైపాల్ రెడ్డి గారు అసిస్టెంట్ నేతి విద్యాసాగర్ అన్ని విషయాలను కూలంకషంగా చెప్పి ఏదో ఒకటి చేయకపోతే మీ ఒక్కరికే కాదు కాంగ్రెస్ పార్టీకే నష్టం అని, ఇంకా ఆలస్యం చేస్తే ఉన్న మంత్రిపదవి కూడా ఎగిరిపోతుందని చెప్పడంతో ఢిల్లీలో ఆయన అప్పటికప్పుడు సోనియా గాంధీ వద్దకు వెళ్ళి ఆమెకు చెప్పి వెంటనే హైవే మంత్రిత్వ శాఖ కార్యాలయానికి స్వయంగా వెళ్ళి అక్కడ BOT పద్ధతిలో జాతీయ రహదారి మంజూరు చేస్తున్నట్టు ఆ మంత్రి టీఆర్ బాలు ఆయన చెన్నై వెళ్ళిపోతుంటే ఫోన్ చేసి ఆపి అతని సంతకంతో ఒక జీవో కాపీ తీసుకొచ్చారు. వెంటనే ఢిల్లీ నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ఆ కాపీ ప్రతులను చూపించారు. NH9కి మోక్షం కలిగింది, 4 వరుసల రహదారిగా మార్చుతున్నామని చెప్పడంతో అవన్నీ నేషనల్ ఛానల్స్లో ETVలో ప్రముఖంగా వచ్చింది. అదే రోజు సాయంత్రం అగమేఘాల మీద జీవో కాపీ పట్టుకుని నల్గొండ వచ్చిన జైపాల్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి కూర్చొని ప్రెస్ మీట్లో చెప్పి ఆ జీవో కాపీని అందరికీ చూపించి ప్రజలను శాంతింప చేసి తిరిగి వెళ్ళారు. తర్వాత మేము మళ్ళీ మేము వదలలేదు, ఎందుకంటే కొల్లు వెంకటేశ్వరరావు విషయంలో మాట ఇచ్చి మర్చిపోవడంతో ఆయనపై నమ్మకం పోయి మళ్ళీ వెంటపడ్డాం. దాంతో ఆయన దగ్గరుండి పార్లమెంట్లో BOT పద్ధతిలో నేషనల్ హైవే మంజూరు చేస్తూ బిల్లు పాస్ చేయించారు. తర్వాత మళ్ళీ 1300 కోట్ల రూపాయల హైవే కాంట్రాక్ట్ కోసం మళ్ళీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నుంచి బడా కాంట్రాక్టులు కొట్టుకుని కోర్టుకెళ్ళారు. మళ్ళీ అక్కడ 3 నెలలు ఆగిపోయింది. మళ్ళీ ఫాలోఅప్ వార్తలు ఇస్తూనే ఉన్నాం. నిజానికి జైపాల్ రెడ్డి గారు మా వార్తల ద్వారా చాలా ఇబ్బంది పడ్డారు. జిల్లాలో ఆ వ్యతిరేకత చూసి ఏదో ఒకటి చేయాలి 2 సార్లు నన్ను గెలిపించారు, లేకపోతే వారి దృష్టిలో దోషిగా మిగిలిపోతాను అనుకున్నారు. అనుకున్నట్టుగానే కాంట్రాక్టర్లతో మాట్లాడి వారికి వేరే ఏవో చేస్తామని అక్కడ అడ్డం పడవద్దని చెప్పి ఆ కేసును విత్డ్రా చేయించి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి విస్తరణకు మార్గం సుగమం చేశారు. అలా చివరికి 2 ఏళ్ల పోరాటం ఫలించి జాతీయ రహదారికి మోక్షం కలిగింది.